వెల్కమ్ టు లతా ఛానల్. ఈరోజు మనం పాలక్ పన్నీర్ కర్రీ తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు పన్నీర్ 200 గ్రాములు కట్ చేసి పెట్టుకోవాలి, పాలకూర 3 కట్టలు సన్నగా తరిగి పక్కకు పెట్టుకోవాలి, 2 ఉల్లిపాయలు తరిగి పెట్టుకోవాలి, పచ్చిమిర్చి చీలికలు 7-8, కొత్తిమీర తరుగు 1/2 కప్పు, కారము 1 స్పూను పెద్దది, తక్కువ కావాలనుకున్న వారు తక్కువ వేసుకోవచ్చు, నూనె 4 స్పూన్లు, పసుపు 1/2 స్పూను, ఉప్పు రుచికి సరిపడినంత, గరం మసాలా 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను. ముందుగా స్టవ్పై గిన్నె పెట్టుకోవాలి. ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పాలకూర వేసుకోవాలి. పాలకూర అంతా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ ఇదే మూపుల్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కోసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని మెల్లగా వేసుకొని దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే నూనెలో తరిగిన పచ్చిమిర్చి చీలికలు వేసుకొని కలుపుకొని ఆ తర్వాత ఉల్లి తరుగు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తరువాత 1 స్పూన్ అల్లం వేసుకోవాలి. మళ్ళీ ఇందులో చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత 1 పెద్ద స్పూన్తో కారం వేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా దోరగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్లో 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు గరం మసాలా, జీలకర్ర పొడి, కొత్తిమీర తరుగు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు చివరగా 1 గిన్నెలోకి తీసుకోవాలి. గుండ్రగా కోసి పెట్టుకున్న ఆనియన్స్తో గార్నిష్ చేసి పెట్టుకోవాలి. అంతే పాలక్ పన్నీర్ రెడీ. మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు.